వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్ పునర్జన్మలు అనేవి ఉన్నాయా అంటే ఈ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం కొందరు ఉన్నాయని నమ్మితే మరికొందరు అలాంటివేవీ లేవని కొట్టిపాడేస్తుంటారు ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా పునర్జన్మలకు సంబంధించి ఇప్పటికీ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ఇదే కోవలో తాజాగా రాజస్థాన్కి చెందిన నాలుగేళ్ల బాలిక గత జన్మ వివరాలను పూసగుచ్చినట్లు వివరిస్తుంది ఇంకా ఏమిటంటే ఆమె చెప్పిన విషయాలపై ఆరా తీస్తే అన్నీ నిజమేనని తేలింది బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన కరణ్ అర్జున్ సినిమాను గుర్తుకు తెస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్లోని పారావల్ గ్రామానికి చెందిన రతన్ సింగ్ చుందావత్కు ఐదుగురు కుమార్తెలు వారిలో నాలుగేళ్ల కింజల్ ఒకరు ఏడాది క్రితం నా సోదరుడు ఏడంటూ తండ్రి రతన్ సింగ్ను ఆ బాలిక అడిగింది అయితే ఆమె మాటలను రతన్ సింగ్ పట్టించుకోలేదు అయినప్పటికీ ఆమె అడగడం మానలేదు ఒకరోజు బాలిక తన గత జన్మ స్మృతుల గురించి పూసగుచ్చినట్టు తల్లిదండ్రులకు వివరించింది అప్పట్లో తన తల్లిదండ్రులు సోదరుడి గురించి చెబుతూ వారి పేర్లను కూడా చెప్పేసింది అప్పట్లో తన పేరు ఉషాని రెండు వేల పదమూడులో ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయి మరణించానని చెప్పింది దీంతో కుమార్తె మానసిక అనారోగ్యంతో బాధపడుతుందని భావించి వెంటనే చిన్నారిని వైద్యులకు చూపించారు పరీక్షల్లో ఆమెకి ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు తేల్చారు ఆరోగ్య సమస్యలు లేవని తేలడంతో బాలికను వెంట పెట్టుకుని ఆమె చెబుతున్న పిప్లాంతి అనే గ్రామానికి వెళ్లారు వీరంటున్న గ్రామానికి అది ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది గ్రామానికి వెళ్ళిన చిన్నారి తన గత జన్మ తల్లిదండ్రులను గుర్తించింది తన ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారని వారి పేర్లతో సహా అడిగి తెలుసుకుంది ఆ ఇంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది గ్యాస్ సిలిండర్ పేలడంతో తాను చనిపోయినట్టు ఆ రోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించింది చిన్నారి మాటలు పూర్తి వాస్తవంగా ఉండటంతో ఇరు కుటుంబాలు ఆమె చెప్పింది నిజమేనని తేల్చారు ఈ ఘటన తర్వాత రెండు కుటుంబాల మధ్య బంధుత్వానికి అతీతమైన బంధం ఏర్పడింది బాలిక ప్రస్తుతం తనకు జన్మించిన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది గత జన్మలోని తల్లిదండ్రులతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ తనకన్న వయసులో పదేళ్ల పెద్దవారైన తన పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటుంది ఈ విషయం మాత్రం ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సంచలనంగా మారింది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కొట్టేసేయండి